దళిత హక్కుల పోరాట సమితి కడప ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో అనేక దళిత సంఘాల నాయకులు ముస్లిం నాయకులు పాల్గొని తమ మద్దతు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిన దళిత సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని, ఎస్సీ సబ్ ప్లాన్ కు జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 12వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద పలు అంశాలపై ధర్నా నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎవరిని నిలబెట్టినా కానీ ఓడిపోతారనే ఉద్దేశంతో తప్పనిసరి పరిస్థితుల్లో తప్పక ఇక ముస్లిం గెలిపిస్తున్నారు. మిగతా ఏమి ఉన్నాయి? ఏడు అన్ని రెడ్డి సామాజిక వర్గమే, అగ్రవర్ణాలకు సొంతమే, రిజర్వేషన్లు లేకుండా లేకపోతే రిజర్వేషన్లు లేని చోట ఏ పార్టీ అయినా సరే అంత ఎస్సీలను ఎస్టీలను బీసీలను మైనార్టీలను అన్ని ప్రభుత్వాలు మోసాలు చేస్తున్నాయి. ఉదాహరణకు పెళ్లి కాని విషయం కడపలో అందమైందా సుఖమైతే ఏమిరా, కానీ అందమైన అందమైనటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కూడా ఈరోజు దిగువీరేమ తీయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనేక పుట్టలు తీసి అట్రాసిటీ చట్టాన్ని తీసేయడానికి ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ద్వారానే తీసేయడానికి ప్రయత్నం చేసింది. మళ్ళీ అదే కోర్టు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉండాలని చెప్పి ఇంకా దళిత గిరిజనులకి సమానత్వం అనేది కాలేదు, ఇంకా వివక్షతనే అనుభవిస్తున్నారనే ఉద్దేశంతో మళ్ళీ కొనసాగించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల కోసం ఉద్దేశించి ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఈ ప్రభుత్వం ఏ విధంగా వాటిని వచ్చేసి అమలు చేయకుండా ఏ విధంగా నిర్వీర్యం చేస్తూ వస్తున్నటువంటి క్రమాన్ని అనుసరించినట్టు లేదండి. ఈ వర్గాలకు ఈ ప్రజలకు తెలియజేసి వాళ్ళల్లో చైతన్యాన్ని నింపాలా, వాళ్ళల్లో పోరాట స్ఫూర్తిని రగిలించాలా, తద్వారా ఆగిపోయినటువంటి పథకాలన్నింటినీ కూడా తిరిగి పునరుద్ధరింపజేసి వాళ్ళ ముంగిట చేర్చాలా అనేటువంటి ఉద్దేశం చూపి ఈ ప్రభుత్వ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా నాకు తెలుస్తాను. సంక్షేమ పథకాలతో కొత్త ప్రభుత్వ పథకాలు ఎందుకంటే 3 కోట్ల మంది మన సుధాకర్ గారు ఎక్కడ 3 కోట్ల మంది డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారితో టచ్లో ఉంటారు. రోజు అంటే డబ్బులు వేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి కోర్టు వస్తారు. మన జనాభా ఎంత 5 కోట్ల వచ్చిందా, 5 కోట్ల 70 లక్షలు ఎంత ఉండాలి? 3 కోట్ల మంది ఓట్లు ఖచ్చితంగా ఎంత జగన్మోహన్ కోర్టు వచ్చారు. దాంట్లో నీకు ఎస్సీ తప్పని లేదు, అసలు సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకటో విషయం. రెండో విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు, అసలు ప్లానే లేకపోతే నీకు సప్లాన్ ఎందుకు ఉంది? ఆయన ఉంటే ప్లానే నవరత్నాలే ఆయనకు భగవద్గీత అని చెప్పేసి మన ఎమ్మెల్యే మన ఇన్ఛార్జి మంత్రి ఉన్నాడు కదా, ఆయన పేరు మేము మర్చిపోతాం. ప్రభుత్వం